జెన్యున్గా ఆన్సర్ చెప్తున్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నింటిలో కూడా ఒక పర్ఫెక్ట్గా దీనివల్ల మేము విడిపోయాము, ఈ ఇష్యూస్ వల్ల మేము దూరం అవ్వాల్సి వచ్చింది, వీళ్ళది మిస్టేక్ అని ఎవరు చెప్పలేదు, మీరు న్యూట్రల్గా మాట్లాడారు. సో అసలు ఏం జరిగిందని స్ట్రైట్ క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్తారు? అది నిజంగా ఒక స్ట్రేట్ క్వశ్చన్. యాజ్ అ హ్యూమన్ యూ నో, లైక్ ఒక ఏదో ఒకటి, ఒక ఫర్గెట్ మ్యారేజ్, ఒక లవ్ రిలేషన్షిప్పే బ్రేకప్ అయినా ఒక రీజన్ వల్ల అవ్వదు. ఇట్స్ అ సీరీస్ కదా. ఒకటి అది, అది నేను ఎందుకు చెప్పట్లేదంటే నేను ఒకటి చెప్పినా అది రాంగ్ అయిపోతుంది. ఓకే, దీనివల్ల అంటే అది ఒకటి రీజన్ వల్ల వదిలేసారా అన్నట్టు అనిపిస్తుంది. అది కాదు, యాక్చువల్లీ అది కాదు కూడా, ఒకటి రీజన్ వల్ల కాదు. ఇట్ వాస్ మెనీ రెడ్ ఫ్లాగ్స్ అంటారు కదా, ఒక రిలేషన్షిప్లో అప్పుడప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి, కానీ వీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, ఇగ్నోర్ చేస్తాం. దాంట్లో నా తప్పు కూడా ఉంది. నాకు ఇగ్నోర్ చేయమని ఎవరు చెప్పారు? నేను చేశాను. నేను పర్లేదు అనుకున్నాను. నేను ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేనప్పుడు కూడా వర్కౌట్ అవ్వాలని ప్రయత్నించాను. ఎందుకు చేశాను? ఎవరన్నారు నాకు? నాకు అప్పుడే వద్దని చెప్పవచ్చు కదా. ఇప్పుడు చూస్తున్నాను నేను, దాని తర్వాత నా కళ్ళు తెరిచి ఎప్పుడు చూస్తున్నాను, ఎంత అమ్మాయిలు ఒక చిన్న థింగ్ కరెక్ట్గా లేకపోయినా వద్దంటారు. కానీ నేను అప్పుడు ఏదో నాకు అతి మంచితనం వచ్చి నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, ప్రతి ఒక్కరు అంత బాగుంది కదా, నేను ఒక్కదాన్నే చెడ కొట్టడం వద్దు, లెట్ మీ గివ్ ఇట్ అనదర్ ట్రై, పర్లేదు పర్లేదు పర్లేదని ఒక ఒక వేరే రేంజ్కి వెళ్ళేంత వరకు ఐ ఆల్సో మేడ్ అ మిస్టేక్ ఆఫ్ లెట్టింగ్ ఇట్ బీ. సో మై ఫాల్ట్ ఆల్సో ఇస్ దేర్. అతన్ని మాత్రం చేశారని ఇట్స్ నాట్ జస్ట్ హిమ్. అండ్ మాకు బిగ్ బాస్లో కూడా చాలా మంచి కనిపించారు ఆయన. ఆల్ ద టైమ్ అనిపించారా? నాకు చాలా అప్డేట్స్ వస్తుండే. బట్ ఎస్, దర్ ఆర్ మెనీ థింగ్స్, దర్ ఆర్ మెనీ షేడ్స్, దర్ ఆర్ మెనీ, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ హిస్ పర్సనాలిటీ. బట్ పీపుల్ హ్యావ్ సీన్ మీ, పీపుల్ ఆర్ సీయింగ్ మీ, పీపుల్ హ్యావ్ సీన్ హిమ్, ఆర్ సీయింగ్ హిమ్. సో దెర్ ఆర్ వేరియస్ అదే అంటున్నా, కొందరికి అతను చాలా మంచాడు, చాలా బాగా ఆలోచిస్తే ఏముందండి, ఒకటి నాకు నచ్చలేని పాయింటే ఉండొచ్చు, నేను దానికోసం వదిలేసాను అనుకోండి. ఎవరికి వేరే వాళ్ళకైతే చాలా బాగా మంచి అనిపించవచ్చు, ఎంత మంచి క్వాలిటీ అనిపించవచ్చు, నాకు నచ్చలేదు అంతే. ఇంకొకరికి చాలా ఇది చాలా మంచి కావాల్సిన రాదండి, ఈ క్వాలిటీ నాకు నచ్చింది అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెదర్ హీఈస్ గుడ్ ఆర్ ఐఎమ్ గుడ్ ఆర్ హూ ఇస్ బ్యాడ్ హూ ఇస్ 69. రిలేషన్స్లో ఆబ్వియస్గా గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలు పర్లేదు, బట్ వెన్ ఇష్యూస్ ఆర్ అబౌట్ నేచర్, క్యారెక్టరిస్టిక్స్, బిహేవియరల్ ఇష్యూస్, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. నేను నా నేచర్ మార్చేయలేను, నేను నా హ్యాబిట్స్ మార్చేయచ్చు, నేను ఒక గొడవ అయితే దాన్ని సాల్వ్ చేయొచ్చు, ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. కానీ నేను ఎవరు అనేది అదే నాకు ఇష్యూ అవుతే దాన్ని నేను ఒకరోజు రెండు రోజు మార్చేయచ్చు. కానీ ఆన్ అ లాంగ్ రన్ నేను 10 డేస్ మీరు చెప్పినట్టు బాగా అనిపించవచ్చు, కానీ 10 డేస్ తర్వాత ఒక్కరోజు బయటకు వస్తుంది ఆ క్యారెక్టర్, అది ఆపలేము. అత యూ ఆల్సో కెనాట్ కంట్రోల్ ఇట్, ఐ ఆల్సో కెనాట్ కంట్రోల్, నేచర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దాట్ విల్ ఆల్వేస్ ఈ రోజు ఇట్స్ లైక్ ఒక బాంబ్ని కింద పెట్టి దానిపైన మడ్డు వేస్తూ ఉన్నట్టు, ఏ రోజైనా ఒక్కరోజు అది బ్లాస్ట్ అయిపోతుంది. అది వద్దు మాకు. ఒక్కసారి బాంబు అని తెలిసిపోయిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పి బయట వెళ్ళడమే ఇస్ సేఫర్. ఇట్ ఇస్ నాట్ దట్ బాంబ్ ఫర్ హిమ్, దట్ బాంబ్ మైట్ బి మీ, ఫర్ మీ దట్ బాంబ్ మైట్ బి హిమ్. బట్ వెన్ వీఆర్ నాట్ కంపాటిబుల్, వీఆర్ నాట్ కంపాటిబుల్.